ఖమ్మం వాసిగా ఈ ఖమ్మం పట్టణంలో నేను చదువుకొని ఈ రకంగా పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమైనటువంటి ఈ జిల్లా ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ విపత్తు జరిగిన సందర్భంగా వారికి నా వంతుగా మా సంస్థల తరపు నుంచి ఎక్రో సంస్థల నుంచి చేయుతుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఖమ్మం కలెక్టర్ గారికి 1 కోటి రూపాయలు వారికి విరాళాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడే ఈ సంవత్సరాన్ని వారికి అందేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎట్రో సంవత్సరం దాని గురించి ఉదయిస్తూ 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రభుత్వానికి నా సోదర డైరెక్టర్ని ఈ రోజునే అందజేస్తున్నాను. అయితే దీంతో పాటుగా ఈ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా మొట్టమొదట 3-4 రోజుల తర్వాత ఎక్కువ ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దృష్టితోటి నేను సేవా దృక్పథంతో నాన్ ప్రాఫిటబుల్గా చారిటబుల్గా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో ఈ ఢిల్లీలో నిర్మించినటువంటి దాదాపు 1400 బెడ్డెడ్ హాస్పిటల్ మొట్టమొదటి ఫేజ్ 600 బెడ్డెడ్ హాస్పిటల్ ఈ రోజులోనే పూర్తవటం, సింధు హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఈ వరదలకు ఎఫెక్ట్ అయినటువంటి వారికి అవసరం ఏమిటో మందులు సరఫరా చేయడానికి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించడానికి మా సింధు హాస్పిటల్ నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి అంబులెన్స్ని తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి మెడికేషన్ చూపే కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. వచ్చే 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఎస్ వారి యొక్క సో వారి యొక్క సూపర్విజన్లో ఈ మందుల సరఫరా ఈ పేదవారి ట్రీట్మెంటు ఎక్కడెక్కడైతే అవసరం ప్రాతిపత్తిన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి హామీ ఇచ్చాను ఒక రాజ్యసభ సభ్యుడిగా